जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। కోకాపేట భూముల అవినీతిపై వెంటనే కోకాపేట ప్రభుత్వ భూముల అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలి। సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ జై కాంగ్రెస్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్। కోకాపేట భూముల అవినీతిపై వెంటనే కోకాపేట ప్రభుత్వ భూముల అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలి। సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సీఎం డౌన్ డౌన్ హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ప్రభుత్వ ఆస్తులను తమ సొంత ఆస్తుల్లాగా హైదరాబాద్ లో కోకాపేట అత్యంత ఖరీదైన భూములను కారు చౌకగా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు టిఆర్ఎస్ పార్టీ నాయకుల అనుయాయులకు కారు చౌకగా అప్పనంగా కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది। కోకాపేట భూముల్లో జరిగిన వాటి అమ్మకాల్లో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు అవినీతిని ప్రశ్నించేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు వర్కింగ్ ప్రెసిడెంట్లు కార్యవర్గం అంతా చలో కోకాపేటకు పిలుపునిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేయడం అరెస్ట్ చేయడం ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్య। ఇప్పటికైనా ప్రభుత్వ ఆస్తులను మీ సొంత జాగీర్లాగా అమ్ముకోకుండా ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। ఇలా దీంట్లో జరిగినటువంటి ఒక ఎకరానికి 60 కోట్ల వాళ్ళకి భూమిని ఇలా సగం ధరకు వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళ పారిశ్రామికవేత్తలకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు కారు చౌక జరిగిన అవినీతిపైన సిబిఐ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। ఇట్లాంటి గృహ నిర్బంధాలు అరెస్టులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే మరిన్ని ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా